హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీమిండియా సెమీస్కి వెళ్తుందా లేదా అని ఇంకా చాలామందికి డౌట్ ఉందండి చాలామంది అయితే ఇంక ఇండియా పని అయిపోయింది సెమీస్కి వెళ్ళదు ఇంక ఇంటికి అంటున్నారు కానీ ఒకటి జరిగితే మాత్రం ఇండియాకి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయండి అది ఈ రోజులతో తెలిసిపోతుంది అది ఎలాగంటే చూడండి యాక్చువల్గా గ్రూప్ టూలో ఇండియాకు వచ్చేసి చిన్న దేశాలతోనే పోటీ ఉందండి పెద్ద టీమ్లో ఏమి లేవు చూడండి ఇక్కడ ఐసీసీ మెన్స్ టూ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పాయింట్ టేబుల్లో చూస్తే పాకిస్తాన్ నాలుగు మ్యాచ్లకు నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ముందు వరుసలో ఉంది ఇది ఆల్మోస్ట్ పాకిస్తాన్ వచ్చేసి సెమీస్కి చేరినట్టే ఇంకా ఇంకా దాన్ని ఊరు ఆపేవాళ్ళేరు నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్లు ఆడింది రెండు రెండు విన్ అయ్యి ఒకటి లాస్ అయ్యి నాలుగు పాయింట్లతో రెండేట్ బాగా ఉంది సో అందువల్ల ఇది వెయిటింగ్లో ఉండొచ్చు న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచింది ఒకటి ఓడిపోయింది సో ఇక్కడ కూడా రెండేట్ బాగానే ఉంది న్యూజిలాండ్కి నమీబియా నెక్స్ట్ మూడు మ్యాచ్లో ఒకటి కానీ ఇండియాకి ఎలా ఛాన్సెస్ ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈరోజు జరిగే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మాత్రం ఇండియా భారీ స్కోర్తో గెలవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు చాలా మైనస్లో ఉన్నాము పా వన్ పాయింట్ జీరో సిక్స్ ఉంది కాబట్టి సో న్యూజిలాండ్ మధ్యాహ్నం ఆడే మ్యాచ్లో కన న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోతే సో అప్పుడు ఇంకా మిగతా మ్యాచ్ అన్నిట్లో ఇండియా కానీ గెలిస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి అయితే మిగతా మ్యాచ్లో ఇండియా భారీ లక్ష్యషేధంతో గెలవాలి లేదా అంటే ఎక్కువ వికెట్స్ ఉంచి గెలవడం జరగాలి లేదా భారీ స్కోర్తో గెలవాలి అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది యాక్చువల్గా గ్రూప్ వన్ చాలా టఫ్ టీమ్స్ అండి ఒకసారి చూడండి ఇంగ్లాండ్ ఎప్పుడే సిమి ఇప్పటికే సెమిస్ చేరిపోయింది ఆల్రెడీ నాలుగు మ్యాచ్లు గెలిచింది కాబట్టి ఇంకా ఇంకా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఈ శ్రీలంక ఈ శ్రీలంక కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఈ మూడు దేశాల్లో ఏది అనేది ఇప్పుడు ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఈ గ్రూప్ వన్లో అన్ని బిగ్ టీమ్లు మేము అనుకున్నాము ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈజీగా సెమీస్కి వెళ్ళిపోతుంది ఇండియా అని కానీ పాకిస్తాన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ మనకు సెమీస్కి వెళ్ళాలంటే మనకున్న ఛాన్సెస్ వచ్చేసి ఇండియా కంపల్సరీ ఆఫ్ఘనిస్తాన్తో భారీ మెజార్టీతో గెలవాల్సి ఉంటుంది సో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క రన్ రేట్ కూడా డౌన్ అవుతుంది అప్పుడే మనకు ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది ఒక్కటే కాదండి దీని తర్వాత కూడా మనం వీళ్ళ వేరే వాళ్ళ టీమ్ విన్నింగ్స్ పైన మనం ఆధారపడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది కదా అక్కడ న్యూజిలాండ్ పైన ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సి ఉంటుంది సో అప్పుడు వాళ్ళు రెండు ఆల్రెడీ ఓడిపోతారు మనం కూడా రెండు ఆల్రెడీ ఓడిపోయాం కాబట్టి సో రన్ రేట్ ప్రకారము ఛాన్సెస్ వచ్చేది అనుకుంటుంది సో అందువల్ల వచ్చే చిన్న చిన్న టీములతో వచ్చే మ్యాచ్లో ఇండియా భారీ మిజాట్తో గెలవాల్సి ఉంటుంది అలా గెలిచినట్టయితే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అయిపోయిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు స్కాట్లాండ్ అమీబియాతో రెండు మ్యాచ్లు పెండింగ్ ఉన్నాయి ఈ రెండు మ్యాచ్లు కూడా చిన్న టీంలే సో ఇక్కడ వచ్చేసి పది వికెట్లు తాడతా గెలవడం కానీ ఒకవేళ చేజింగ్లో అయితే సో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే హండ్రెడ్ రన్స్ లోపల వాళ్ళను కట్టడి చేసి మనకు మార్జిన్ ఎక్కువగా వచ్చేటట్టు చేయడము లేదా అవుట్ చేయడము లేదా వాళ్ళని ఫిఫ్టీ రన్స్ చేయడము అలా చేస్తే మాత్రమే మనకు ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కన్నా జరిగితే ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండి సెమీ వెళ్ళే ఆస్కారం ఉంటుంది అప్పుడు మనము మళ్ళీ మనం అనుకుంటున్నాం కదా దయాత్రలతో మనకు పోటీ ఎప్పుడా అని సో అది కూడా మనం నెరవేరవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే స్కాట్లాండ్ కూడా బిగ్ టీమే అండి స్కాట్లాండ్ని తక్కువ నుంచి నేను దాని వేసేదానికి లేదండి ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫయింగ్ పే మ్యాచ్ల్లో మూడుకి మూడు మ్యాచ్లు గెలిచి వాళ్ళు సూపర్ ట్వెల్వ్లోకి రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మనం ఒకటే ఇవన్నీ జరిగితే ఇండియా సెమ్స్కి చేరవచ్చు సో మనం ఒకటే చేయగలము సో ఆల్ ది బెస్ట్ ఇండియా బీ ప్రిపేర్డ్ ఈ మ్యాచ్ అయినా నీట్గా ఆడి వేరే మెజారిటీ గెలవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ